నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. స్కిల్ కేసులో బాబు మధ్యంతర బెయిల్ పై ఉత్కంట. నేడు నిర్ణయం వెలువరించనున్న హైకోర్టు. బాబు పై కక్ష సాధింపు దిశలో జగన్ సర్కార్ మరో అడుగు. మధ్యం అక్రమాలపై దృష్టి మరల్చేందుకే కొత్త కేసు. అమరావతి అభివృద్ధిపై కోట్లను మభ్యపెడుతున్న జగన్ మొక్కుబడిగా పనులు చేసి సుప్రీంలో అఫిడవిట్. రాయగడ ప్యాసింజర్ ప్రమాదంపై ముమ్మర దర్యాప్తు. సాంకేతిక లోపమో మానవ తప్పిదమో తేల్చడంపై దృష్టి. గాజాలో 24 గంటల్లో 600 స్థావరాలపై ఇజ్రాయెల్ దాడి. మిలిటెంట్ల ఏర్వేతలో వెనక్కు తగ్గలేదన్న నెతన్యాహు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్పై హైకోర్టు ఇవాళ తీర్పును వెల్లడించనుంది. సోమవారం ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును నేటికి రిజర్వ్ చేసింది. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ కోర్టులో నేరుగా వాదించగా సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూత్రా వర్చువల్గా వాదనలు వినిపించారు. చంద్రబాబు ఆరోగ్యం దృష్ట్యా ఆయనకు బెయిల్ ఇవ్వాలని న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ న్యాయస్థానాన్ని కోరారు. చంద్రబాబు కంటికి ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ప్రతిరోజు జైల్లో చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని అత్యవసరంగా ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదని సీఐడీ తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ వాదించారు. రాజకీయ ప్రతీకారంతోనే చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టారన్న దమ్మాలపాటి శ్రీనివాస్ 52 రోజులుగా ఆయన జైల్లోనే ఉన్నారని గుర్తు చేశారు. సీఐడీ కావాలనే కేసును సాగదీస్తుందన్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై వైకాపా ప్రభుత్వం వేధింపులు మరింత తీవ్రతరం చేసింది. తాజాగా మరో కేసు బనాయించింది. జగన్ అధికారం చేపట్టినప్పటి నుంచి గత 4.5 ఏళ్లుగా మద్యం వ్యాపారంలో వేల కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతుందంటూ ప్రతిపక్షాలన్నీ కోడై కూస్తుంటే జగన్ సర్కార్ మాత్రం తెలుగుదేశం హయాంలో ఏదేదో జరిగిపోయిందని ఆరోపిస్తూ కేసు నమోదు చేసింది. జగన్ ప్రభుత్వం మద్యం విధానంపై ప్రతిపక్షాలు 4 ఏళ్లుగా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నాయి. నాసిరకం మద్యం బ్రాండ్లు అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని, ఆన్లైన్ లావాదేవీలు లేకుండా చేసే భారీగా దోచుకుంటున్నారని విమర్శిస్తున్నాయి. సీఎం జగన్ ఆయన అనుచరులు ఏటా 25,000 కోట్ల మేర దోచుకుంటున్నారని, ఈ కుంభకోణంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించారని ఇటీవలే భాజపా ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు. ఇలా జగన్ ప్రభుత్వ మద్యం వ్యాపారం లోకు గుట్టులన్నీ బయటపెడుతున్నారు. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే దొంగే దొంగ దొంగ అన్నట్లుగా జగన్ ప్రభుత్వం చంద్రబాబుపై కేసు బనాయించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో పలు మద్యం కంపెనీలు సరఫరాదారులకు అనుకూల నిర్ణయాలు తీసుకుని వారికి అనుచిత లబ్ది కలిగించారని ఆరోపిస్తూ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ డి వాసుదేవరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చంద్రబాబుతో పాటు అప్పటి ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఐ శ్రీనివాస శ్రీనరేష్, అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రపై సీఐడి తాజాగా కేసు నమోదు చేసింది. చంద్రబాబును మూడో నిందితుడిగాను, శ్రీనివాస శ్రీనరేష్ ను ప్రధాన నిందితుడిగా, కొల్లు రవీంద్రను రెండో నిందితుడిగా పేర్కొంది. పబ్లిక్ సర్వెంట్ చట్టానికి లోబడి ఉండకపోవడం, పబ్లిక్ సర్వెంట్ తప్పుడు డాక్యుమెంట్ రూపొందించడం, నేరపూరిత కుట్ర, నేరపూరిత విశ్వాస ఘాతుకం వంటి అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వాసుదేవరెడ్డి ఈ నెల 11 ఫిర్యాదివ్వగా 28 సీఐడిలో కేసు నమోదైంది. ఆ ఎఫ్ఐఆర్ ను సీఐడి అధికారులు సోమవారం విజయవాడ ఏసీబీ కోర్టుకు సమర్పించారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేలా, గత ప్రభుత్వం లైసెన్సుదారులకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకుందని ఎఫ్ఐఆర్ లో సీఐడి పేర్కొంది. 2019 మార్చి 8 సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత కొన్ని కొత్త బ్రాండ్లకు అనుమతినిచ్చారని, మద్యం సరఫరాదారులు లైసెన్సుదారులతో కుమ్మక్కై కొన్ని రకాల ఉత్పత్తులకు కృత్రిమ డిమాండ్ సృష్టించారని సీఐడి ఆరోపించింది. కొన్ని కంపెనీలకు మార్కెట్ వాటాతో పొంతన లేకుండా ఆర్డర్లిచ్చారని, 70% ఆర్డర్లు వాటికే వెళ్లాయని తెలిపింది. ఈ కుట్రను బయటపెట్టే లోతైన దర్యాప్తు అవసరమని ఎఫ్ఐఆర్ లో సీఐడి పేర్కొంది. 2015 నుంచి 17 సంవత్సరాలకు సంబంధించిన మద్యం విధానంలో లైసెన్సుదారులకు మేలు చేసేలా మద్యం దుకాణాలకు ప్రివిలేజ్ ఫీజు తొలగించారని, దానివల్ల ప్రభుత్వానికి కలిగే నష్టాన్ని పరిగణలోకి తీసుకోలేదని సీఐడి తెలిపింది. 2015-16 సంవత్సరానికి సంబంధించి బార్ల కోసం ప్రత్యేక ఎక్సైజ్ విధానాన్ని ప్రతిపాదించిన గత ప్రభుత్వం బార్లకు కూడా ప్రివిలేజ్ ఫీజును రద్దు చేసిందని, అప్పటి ముఖ్యమంత్రి ఎక్సైజ్ శాఖ మంత్రి ఆమోదంతోనే ఆ
నిర్ణయాలు ఇవన్నీ నిబంధనలకు విరుద్ధంగా జరిగాయని ఆర్థిక శాఖ మంత్రి మండలి అనుమతి లేదని పేర్కొంది. ఈ నిర్ణయాల వల్ల ఖజానాకు 1300 కోట్ల మేర నష్టం వాటిల్లిందని తెలిపింది. నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ కు గత ప్రభుత్వం అనుచిత లబ్ధి చేకూర్చిందని సిఐడి ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. లైసెన్స్ ఫీజును వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు కల్పించిందని బకాయిలపై చెల్లించాల్సిన వడ్డీ మాఫీ చేసిందని వివరించింది. దానివల్ల ప్రభుత్వానికి 15 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని పేర్కొంది. ఎక్సైజ్ శాఖ కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా వివిధ డిస్టిలరీల ఏర్పాటుకు అనుమతి ఇచ్చారని సిఐడి తెలిపింది. పీఎంకే డిస్టిలరీస్, విశాఖ డిస్టిలరీస్ తో పాటు మరో 3 ప్రయోజనం కల్పించారని 2019 సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత హడావిడిగా పలు బ్రాండ్లకు అనుమతిచ్చారని పేర్కొంది. దశలవారీగా మద్యం నిషేధం అమలు చేస్తామని ఎన్నికల ముందు ప్రచారం చేసిన జగన్ అధికారం చేపట్టాక ప్రభుత్వమే మద్యం విక్రయించే విధానం తీసుకొచ్చి మొత్తం వ్యాపారాన్ని అస్మదీవులకు అప్పగించి కోట్లు కొల్లగొడుతున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వ పెద్దలకు కమిషన్ ముట్ట చెబుతున్న కంపెనీల నుంచే ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ మద్యం కొంటోందన్న విమర్శలు ఉన్నాయి. ఏపీఎస్బీసీఎల్ వద్ద సుమారు 100 కంపెనీలు నమోదు చేసుకోగా వాటిలో అధికార పార్టీ నేతలు ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులు. కమిషన్లు చెల్లిస్తున్న 16 కంపెనీలకు మాత్రమే మద్యం కొనుగోళ్ల ఆర్డర్లు ఇవ్వడాన్ని కుంభకోణం అనరా అని విపక్షాలు నిలదీస్తున్నాయి. నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ కి గత ప్రభుత్వం అనుచిత లబ్ధి చేకూర్చిందని ఎఫ్ఐఆర్ లో సిఐడి పేర్కొంది. వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వంలో నెంబర్ 2 చక్రం తిప్పుతున్న నాయకుడి కుమారుడు ఆ కంపెనీని స్వాధీనం చేసుకోవడం, ఆ కంపెనీ నుంచే ఏపీఎస్బీసీఎల్ 2 ఏళ్లలో 1863 కోట్ల విలువైన మద్యం కొరడం కుంభకోణం కాదా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. పీఎంకే డిస్టిలరీస్, విశాఖ డిస్టిలరీస్ కు గత ప్రభుత్వం ప్రయోజనం చేకూర్చినట్లు సిఐడి పేర్కొంది. కానీ వైకాపా అధికారం చేపట్టాక ఈ 2 డిస్టిలరీలను ఆ పార్టీ ముఖ్య నాయకులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆదాన్ డిస్టిలరీస్ వాటిని సబ్లీజ్ కు తీసుకుంది. 2934 మద్యం దుకాణాలున్న ఏపీలో ఆ వ్యాపారం మొత్తాన్ని తమ గుప్పిట్లో పెట్టుకున్న వైకాపా నాయకులు వారి అస్మదీయులు ప్రజల్ని దోచుకుంటుండడమే అసలు కుంభకోణమని, దాని నుంచి దృష్టి మళ్లించడానికి గత ప్రభుత్వ హయాంలో ఏదో జరిగిపోయిందంటూ తప్పుడు కేసులు పెడుతున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. నైపుణ్యాభివృద్ధి కేసులో చంద్రబాబు అరెస్టు తర్వాత అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ కేసుల్లో సిఐడి ఆయనపై పీటీ వారెంట్లు దాఖలు చేసింది. అమరావతి ఎసెండ్ భూముల వ్యవహారానికి సంబంధించిన కేసు రీఓపెన్ కు అనుమతి కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేసింది. తాజాగా మరో కేసును తెరపైకి తెచ్చింది. నైపుణ్యాభివృద్ధి కేసులో ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న చంద్రబాబును జైలు నుంచి బయటకు రానియ్యకూడదన్న కుట్రతోనే అక్రమ కేసుల పరంపరకు జగన్ ప్రభుత్వం తెరలేపిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజధాని అమరావతిపై అడుగడుగునా జగన్ సర్కార్ అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. కోర్టులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా పనులు చేపట్టకుండా వదిలించుకోవాలని చూస్తుంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో గతేడాది తూతూ మంత్రంగా కొన్ని పనులు ప్రారంభించి తర్వాత వదిలేసింది. కోర్టు ధిక్కరణ నుంచి తప్పించుకునేందుకే పనుల చిత్రాలు, నిధుల వివరాలను అఫిడవిట్ రూపంలో సుప్రీంకోర్టుకు సమర్పించి చేతులు దులిపేసుకుంది. తమనే కాకుండా కోర్టుల్ని కూడా ప్రభుత్వం మోసగిస్తోందంటూ రాజధాని రైతులు మండిపడుతున్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి సిఆర్డీఏ 28587 మంది రైతుల నుంచి 34385 ఎకరాల్ని సమీకరించింది. ఒప్పందం ప్రకారం భూములిచ్చిన రైతులకు మొత్తం 64735 ప్లాట్లు కేటాయించింది. ఇందులో 38282 నివాస, 26453 వాణిజ్య ప్లాట్లు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 40378 ప్లాట్లను రైతుల పేరుతో రిజిస్టర్ చేశారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక ఈ ప్రక్రియ నిలిచిపోయింది. రైతులు కోర్టుల్లో కేసులు వేయడంతో గతేడాది మళ్లీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించారు. ఇంకా 21206 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంది. వాటిని అభివృద్ది చేసివ్వాలని హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇవ్వడంతో ప్రభుత్వం గతేడాది కంటితొడుపు చర్యలు ప్రారంభించింది. ఎల్పీఎస్ లేఅవుట్లలో మౌలిక వసతుల పనుల కోసం 16400 కోట్ల రూపాయల అంచనాతో 13 జోన్లుగా విభజించి సిఆర్డీఏ టెండర్లు పిలిచింది. 11 జోన్లకు సంబంధించి టెండర్లు వేసి గుత్తేదారులను కూడా ఖరారు చేశారు. ప్లాట్ల వద్ద రహదారులు, విద్యుత్ స్తంభాలు, తాగునీరు, స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ వంటి మౌలిక వసతుల కల్పన అంటూ గతేడాది జూలైలో పనులు మొదలుపెట్టారు. దాదాపు 20 కిలోమీటర్ల మేర కంప తొలగించారు. వాటిని ఫోటోలు తీసుకుని పనులు ప్రారంభించామంటూ జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ప్రమాణపత్రం సమర్పించింది. ఆ తర్వాత పనులు ఆపేసింది. సిఆర్డీఏ అధికారులు అప్పటినుంచి అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. జంగిల్ క్లియరెన్స్ చేసిన ప్రాంతంలో ప్రస్తుతం మళ్లీ ముళ్లకంప పెరిగి చిట్టడవిని తలపిస్తోంది.
అమరావతి నిర్మాణానికి 109,000 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేశామని ఇందులో 66,000 కోట్ల పనులకు అంచనాలు తయారు చేశామని జగన్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్ వేసింది. ఇప్పటికే 46,000 కోట్ల పనులకు టెండర్లు పిలిచామని ఎల్పీఎస్ లేఅవుట్లలో 16,400 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు అందులో పేర్కొంది. అయితే ప్రారంభించిన పనుల్ని ఎక్కడికక్కడ నిలిపేశారు. పనులు చేపట్టేందుకు సీఆర్డీఏకి ప్రభుత్వం 3,500 కోట్ల రుణానికి 2 ఏళ్ల కాల పరిమితితో గ్యారంటీ ఇచ్చింది. రుణం ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రాలేదు. ప్రభుత్వం చొరవ చూపకపోవడం వల్లే రుణ ప్రయత్నం ఫలించలేదన్న విమర్శలు ఉన్నాయి. విశాఖకు పరిపాలనను మార్చే ఉద్దేశంతో ఉన్న జగన్ ప్రభుత్వం అమరావతిలో నిధులు వెచ్చించడం ఇష్టం లేకే పక్కన పడేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం కోర్టు తీర్పు కారణంగా తూతూమంత్రంగా జంగిల్ క్లియరెన్స్ చేస్తున్నట్లు సీఆర్డీఏ నటించిందని రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి అభివృద్ది పనులు చేపట్టకుండా రాజధానిలోని భూముల్ని వేలానికి పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రమాదానికి సిగ్నలింగ్ వ్యవస్థ లోపమా లేదంటే మానవ తప్పిదమా అనేది తేలాల్సి ఉంది. రాయగడ ప్యాసింజర్ లోకో పైలట్ అసిస్టెంట్ లోకో పైలట్ ఇద్దరూ ప్రమాదంలో మరణించడంతో ఉన్నతాధికారుల బృందం ఏం తేలుస్తుందనేది ఉత్కంఠగా మారింది. ఉన్నత స్థాయి దర్యాప్తు నివేదిక వస్తే తప్ప కారణాలు తెలిసే అవకాశం లేదు. విజయనగరం జిల్లాలో 14 మంది ప్రయాణికుల్ని బలిగొన్న రైలు ప్రమాదానికి స్పష్టమైన కారణాల కోసం రైల్వే యంత్రాంగం దృష్టి సారించింది. ప్రమాదం జరిగిన 19 గంటల్లోనే ట్రాక్ను పునరుద్ధరించిన రైల్వే అధికారులు అంతే వేగంతో ప్రమాద కారణాలు నిగ్గుతేల్చే పనిలో పడ్డారు. ఆటోమేటిక్ సిగ్నల్ విధానంలో 2 చోట్ల లోపాలు ఉన్నాయని కొందరు చెబుతుంటే, రాయగడ ప్యాసింజర్ లోకో పైలట్ హెచ్చరికలు పాటించకుండా వేగంగా వెళ్లడమే కారణమై ఉంటుందనేది మరో వాదన. రైలు మార్గాల్లో అన్ని చోట్ల అబ్సల్యూట్ బ్లాక్ సిస్టమ్ ఏబిఎస్ ఉంటుంది. అంటే ఒక రైలు తర్వాతి స్టేషన్ కు చేరుకున్నాకే వెనుక స్టేషన్ లో మరో రైలు కదిలేందుకు అనుమతిస్తారు. మన రాష్ట్రంలోని రైల్వే మార్గాల్లో అత్యధికంగా ఇదే విధానం ఇప్పటికీ ఉంది. ఇందులో ఒక భాగం ఇంటర్మీడియట్ బ్లాక్ విధానం. దీనిలో 2 స్టేషన్ల మధ్య ఒక చోట సిగ్నల్ పోస్ట్ ఉంటుంది. అంటే ఓ స్టేషన్ లో బయలుదేరిన రైలు మధ్యలో ఉన్న సిగ్నల్ పోస్ట్ దాటిన తర్వాత వెనుక స్టేషన్ నుంచి మరొక రైలు కదిలేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. కొంతకాలంగా పలు మార్గాల్లో ఆటోమేటిక్ బ్లాక్ సిస్టమ్ అమలు చేస్తున్నారు. ఇందులో ఒక స్టేషన్ కు తర్వాత స్టేషన్ కు మధ్య ఉండే దూరంలో సగటున 1 నుంచి 1.5 కిలోమీటర్ దూరానికి 1 చొప్పున ఆటోమేటిక్ సిగ్నల్ పోస్ట్ ఉంటుంది. రైలు ఒక సిగ్నల్ పోస్ట్ దాటి వెళ్లాక వెనుక సిగ్నల్ పోస్ట్ వద్ద మరొక రైలు బయలుదేరేందుకు గ్రీన్ సిగ్నల్ లభిస్తుంది. ప్రస్తుతం రైలు ప్రమాదం జరిగిన కొత్త వలస విజయనగరం మార్గంలోనూ ఆటోమేటిక్ సిగ్నల్ విధానమే ఉంది. కృష్ణా కెనాల్ స్టేషన్ నుంచి విజయవాడ మీదుగా ముస్తాబాద్ స్టేషన్ వరకు కేవలం 18 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే ఆటోమేటిక్ సిగ్నల్ విధానం అందుబాటులో ఉంది. మిగిలిన 110 స్టేషన్ల పరిధిలో దాదాపు 60 స్టేషన్లలో ఏబిఎస్ ఉంది. మరో 50 స్టేషన్లకు మధ్య దూరం అధికంగా ఉండటంతో ఇంటర్మీడియట్ బ్లాక్ సిస్టమ్ ఉంది. సాధారణంగా రైళ్ల రాకపోకలకు 4 రకాల సిగ్నల్స్ ద్వారా లోకో పైలట్ కు సమాచారం చేరుతుంటుంది. పసుపు లైట్ సిగ్నల్ ఉంటే అప్రమత్తంగా ఉండాలని, తర్వాత సిగ్నల్లో రెడ్ గ్రీన్ సిగ్నల్లో ఏదైనా ఉండొచ్చని అప్రమత్త సందేశమిస్తారు. ఇలాంటి సమయంలో రైలు గంటకు 10 నుంచి 15 కిలోమీటర్ల వేగంతోనే వెళ్లాలి. 2 పసుపు లైట్లతో సిగ్నల్ ఉంటే ఖచ్చితంగా ప్రమాదమని, తర్వాత సిగ్నల్ పోస్ట్ లో రెడ్ సిగ్నల్ ఉంటుందని హెచ్చరిక. ఇలా ఉంటే లోకో పైలట్ రైలు వేగాన్ని పూర్తిగా నియంత్రించాలి. కంటకాపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో తొలుత వెళ్తున్న పలాస ప్యాసింజర్ సింగిల్ యెల్లో లైట్ సిగ్నల్ కారణంగా నెమ్మదిగా వెళ్లి తర్వాత సిగ్నల్ కు దగ్గరలో దాదాపు నిలిచిపోయింది. అదే సమయంలో వెనుక రాయగడ ప్యాసింజర్ ఎందుకు వేగంగా వచ్చింది? సిగ్నలింగ్ లో సాంకేతిక లోపంతో గ్రీన్ చూపించిందా, లేక డబుల్ యెల్లో సిగ్నల్ ను లోకో పైలట్ గమనించలేదా అనేది తేలాల్సి ఉంది. కంటకాపల్లి అలమండ రైల్వే స్టేషన్ల పరిధిలో 3 లైన్లు ఉన్నాయి. వాటిలో ఎక్కడా క్రాసింగ్స్ కూడా లేవు. ఈ మధ్యలో 2 ఆటోమేటిక్ సిగ్నల్ పోస్టుల్లో ఆదివారం ఉదయం నుంచి బ్లాంక్స్ వస్తున్నట్లు గుర్తించారు. దీనిపై కంటకాపల్లి స్టేషన్ మాస్టర్ కు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో అటువైపుగా వెళ్లే రైళ్ల లోకో పైలట్లను అప్రమత్తం చేశారని చెబుతున్నారు. స్టేషన్ మాస్టర్ వద్ద ఉండే వెరీ హై ఫ్రీక్వెన్సీ సెట్ ద్వారా తొలుత వెళ్లిన పలాస ప్యాసింజర్ లోకో పైలట్ గార్డును అప్రమత్తం చేశారని, అందుకే ఆ రైలు నెమ్మదిగా వెళ్లినట్లు తెలుస్తోంది. ఇటువంటి తరుణంలో వెనుక రాయగడ ప్యాసింజర్ వేగంగా ఎలా వెళ్లింది అనేది అంతుచిక్కడం లేదు.
సాధారణంగా గ్రీన్ సిగ్నల్ ఉన్నప్పుడు రైలు 100 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టొచ్చు. కానీ yellow double yellow సిగ్నల్స్ ఉంటే మాత్రం స్టాండర్డ్ స్పీడ్ రెస్ట్రిక్షన్స్ పాటించాల్సి ఉంటుంది. అంటే 10 నుంచి 15 కిలోమీటర్ల వేగంతోనే వెళ్ళాలి. అలా అయితే ఎదురుగా రైలు కనిపిస్తే బ్రేక్ వేసి ఆపేందుకు అవకాశం ఉంటుంది. కానీ రాయగడ ప్యాసింజర్ ఈ స్టాండర్డ్ స్పీడ్ రెస్ట్రిక్షన్స్ పాటించిందా లేదా అనేది విచారణ బృందమే తేల్చాలి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్పై చర్యలు తీసుకోవాలని తెదేప నాయకులు డిమాండ్ చేశారు. ఎంపీ గోరంట్ల మాధవ్పై చర్యలు తీసుకోవాలని మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో సమాచార హక్కు సంఘం జాతీయ అధ్యకుడు తోపూరి గంగాధర్ ఫిర్యాదు చేశారు. చంద్రబాబు హత్యకు కుట్ర చేస్తున్నట్లు అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతపురం జిల్లా బొక్కరాయ సముద్రంలో తెదేప నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి దేవినేని ఉమ ఎంపీ గోరంట్ల మాధవ్ చర్యలు తీసుకోవాలని కేసు నమోదు చేశారు. జుడీషియరీలో ఉన్న వ్యక్తిపై ఎంపీ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ఆయన నిలదీశారు. చాలా క్లియర్గా బొక్కపట్నంలో హిందూపురం పార్లమెంటు సభ్యుడు చంద్రబాబు నాయుడు గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి అంతరంగం. జగన్మోహన్ రెడ్డి తన మీటింగుల్లో తన ఎమ్మెల్యేలకి ఎంపీలకి మంత్రులకి ఏది నోరి వస్తున్నాడో అదే వీళ్ళు పిచ్చుకుక్కల్లాగా బాధ్యతారాహిత్యంగా ఈ భాష అంతా మాట్లాడారు. ఇదంతా కూడా ముఖ్యమంత్రి కాన్స్పిరసీ, వైసీపీ ప్రభుత్వం కాన్స్పిరసీ. దీంట్లో ముఖ్యమంత్రి కూడా కాన్స్పిరేటర్గా 120B లో ముఖ్యమంత్రి కూడా వస్తాడు. జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న వ్యక్తిని ఈ విధంగా మాట్లాడితే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఏం చేస్తున్నాడు, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ముఖ్యమంత్రి కార్యదర్శి ధనంజయ రెడ్డి ఏం చేస్తున్నాడు, జాతి రత్నం చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి, జాతి సంపద. ఈ జాతి సంపద మీద ఈ ఊరకుక్కలో పిచ్చి కుక్కలో ఈ పిచ్చి ప్రలాపంలో పేలుతుంటే అధికారులు ఎందుకు బాధ్యత వహించారు? కోర్టు న్యాయస్థానాలు కూడా సుమోటోగా కేసు బుక్ చేయాలి. ఇవాళ మైలవరం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. దీని మీద న్యాయస్థానాలకు కూడా వెళ్తాం, న్యాయస్థానాల తలుపులు కూడా తడతాం. ఆసియా క్రీడల్లో స్కేటింగ్ విభాగంలో బంగారు పతకాలు సాధించిన విద్యార్థులు కైవల్య, చైత్ర, దీప్తిలను రాష్ట రోలర్స్ స్కేటింగ్ అసోసియేషన్ ప్రతినిధులు అభినందించారు. కృష్ణా జిల్లాలో స్కేటింగ్ విభాగంలో మొదటిసారి బంగారు పతకాలని కైవల్య, చైత్ర, దీప్తిలు సాధించారని అసోసియేషన్ కార్యనిర్వాహక సభ్యుడు దుర్గాప్రసాద్, ప్రధాన కార్యదర్శి దాసరి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రభుత్వం స్పందించి క్రీడాకారుల సాధనకు ఉపయోగకరంగా ట్రాక్ నిర్మించాలని కోరారు. ఆసియా క్రీడల్లో తాము విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందని క్రీడాకారులు కైవల్య, చైత్ర, దీప్తి చెబుతున్నారు. మనకున్న చిన్న రింక్తో, అంటే చాలా చిన్న ప్లేస్ అనమాట, అంటే యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. అటువంటి ప్లేస్లో ప్రాక్టీస్ చేసి కూడా మన పిల్లలు నిజంగా సాధించడం అనేది అభినందనీయం. ఇటువంటి అవకాశం అంటే వాళ్ళు క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది ప్రతి ఒక్కళ్ళు కూడా, ఎందుకంటే ప్లేస్ తక్కువ ఉండటంతో వాళ్ళు ఎఫర్ట్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ నుంచి విశాఖపట్నం వెళ్ళడం, ఇలా వేరే ప్లేస్లో పెద్ద సైజు రింగ్స్ ఉన్న చోట మాత్రం చేయటం నేను చాలాసార్లు మన పొలిటీషియన్స్కి కానీ మన గవర్నమెంట్ అఫీషియల్స్కి కానీ నేను ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది, పెద్ద రింక్ ఇవ్వమని చెప్పి. బట్ ఏదైనా ఇవాళ అయితే హ్యాపీయెస్ట్ థింగ్, మా అందరికీ, మా అసోసియేషన్ అందరికీ సంతోషంగా ఉంది. వాళ్ళు మన 200 మీటర్స్ రింగ్ సింథటిక్ ట్రాక్ కనుక ఉంటే కనుక మన విజయవాడ కృష్ణా జిల్లా పిల్లలు మనకి ఏపీలోని ఫస్ట్ పొజిషన్లో ఉంటారు, ప్లస్ నేషన్స్లో కూడా టఫ్ ఫైట్ ఇచ్చి ఎక్కువ మెడల్ సాధిస్తే ఒక అవకాశం ఉంటుందన్నమాట. నాకు స్కేటింగ్ అంటే చాలా ఇష్టం. నేను గత 9 ఏళ్ళ నుంచి స్కేటింగ్ చేస్తున్నాను. ఈ 9 ఏళ్ళు నేను కష్టపడ్డదానికి ఇది నా రిజల్ట్ అని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా కోచ్ సత్యం సార్, ఇంకా మా అమ్మగారు చాలా హెల్ప్ చేశారు. మిగతా స్టేట్స్ కానీ మిగతా జిల్లా వాళ్ళ ఫెసిలిటీస్ వాళ్ళ రింగ్స్తో కంపేర్ చేస్తే మాది చాలా చిన్నగా ఉంది. పైగా అందులో చాలా గతుకులు పోనీ గుంటలు లాంటివి అలాంటివి ఎక్కువ ఉన్నాయి. ప్రస్తుతానికి అవి ఎవరూ రిపేర్ చేయట్లేదు. ఇక్కడితో ఆపకుండా ఇంకా మన కృష్ణా జిల్లాకి చాలా చాలా మెడల్స్ తేవాలని నా కోరిక. దీపిక, నేను 11-14 ఏజ్ గ్రూప్లో ఉన్నాను. నెక్స్ట్ ఇయర్ 14-17కి ప్రమోట్ అవుతున్నాను. ఈ ఏషియన్ ఛాంపియన్షిప్ నాకు
చాలా నచ్చింది. దీనికన్నా ఎక్కువగా నేను వెళ్ళాలని ట్రై చేస్తాను. ఏషియన్ మెడల్ వచ్చినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ సమన్లు జారీ చేసింది. మద్యం పాలసీకి సంబంధించిన మనీ ల్యాండరింగ్ కేసులో నవంబర్ 2న విచారణకు హాజరు కావాలని కోరింది. ఈ కేసులో ఇప్పటికే దాఖలు చేసిన ఛార్జిషీట్లలో ఈడీ అనేకసార్లు కేజ్రీవాల్ పేరును ప్రస్తావించింది. మద్యం పాలసీ రూపకల్పన అమలులో నిందితులు కేజ్రీవాల్తో నిరంతరం టచ్లోనే ఉన్నట్లు పేర్కొంది. మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించిన కొద్ది గంటల్లోనే ఈడీ సమన్లు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేజ్రీవాల్ ను జైలుకు పంపి ఆమ్ ఆద్మీ పార్టీని అంతమొందించడమే కేంద్రం లక్ష్యమని మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. కేజ్రీవాల్ ను నకిలీ కేసులో ఇరికించి జైలుకు పంపే వరకు వదిలిపెట్టేలా లేరని విమర్శించారు. హమాసు మిలిటెంట్ల ఏరివేతే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఇజ్రాయెల్ గాజా పట్టీలోకి మరింత చొచ్చుకెళుతోంది. యుద్ధ ట్యాంకులు సాయుధ వాహనాలతో ముందుకు కదులుతుంది. ఈ క్రమంలోనే ఈ నెల 7న హమాస్ మిలిటెంట్లు అపహరించిన ఓ సైనికురాలిని రక్షించాయి. గత 24 గంటల్లో 600 స్థావరాలపై దాడులు చేసినట్లు ఐడీఎఫ్ అధికార ప్రతినిధి తెలిపారు. ఇందులో 20 మందికి పైగా మిలిటెంట్లను మట్టుబెట్టినట్లు వివరించారు. పదుల సంఖ్యలో క్షిపణి ప్రయోగ స్థావరాలు ఆయుధ డిపోలే లక్ష్యంగా దాడులు జరిపినట్టు వెల్లడించారు. ఉత్తర గాజాలో హమాస్తో భారీ పోరు కొనసాగుతుందని చెప్పారు. గాజాలో కొనసాగుతున్న దాడుల్ని ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. దాడుల్ని ఆపితే హమాస్ కు లొంగిపోయినట్లు అవుతుందన్న ఆయన అలా ఎప్పటికే జరగనివ్వబోమని తేల్చి చెప్పారు. హమాస్ చెరలో ఉన్న బందీలను విడిపించుకోవడంలో తమకు ప్రపంచ దేశాలు సాయం చేయాలని కోరారు. మరోవైపు ఇజ్రాయెల్ దాడుల్లో 8,306 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయినట్లు గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇందులో 3,457 మంది చిన్నారులు ఉన్నారని తెలిపింది.